మధ్యతరగతి వాడు, మధ్య తరగతి వాడు, దిగువ మధ్య తరగతి వాడు, దిగువ మధ్య తరగతి వాడు, పేదవాడుగా పేదవాడు దారిద్ర్య రేఖకు దిగువగా వెళ్ళిపోతున్నారు. కారణం ఈ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వ విధానాలు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా మన జీవితాల్లో ఏమాత్రం మంచి మార్పు, సంతోషకరమైన మార్పు, అందరూ సంతోషంగా ఉండగలిగేటువంటి పరిస్థితులు లేకపోగా 70 ఏళ్ళు 50 ఏళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం ఉన్న లైఫ్ స్టైల్ కూడా, జీవన విధానం కూడా దిగజారిపోతుంది. ఈ విషయం మీ అందరికీ అర్థమయ్యే ఉండాలి. మీరందరికీ ఒకటే ఒక ప్రశ్న, మీరందరూ ఇప్పుడున్న పరిస్థితులకు సంతోషంగా ఉన్నారా? ఉన్నారా? మీరే కాదు, ఎవరు, యువర్ రైట్. సో మనకి ఇలాంటి పరిస్థితుల నుంచి మంచి పరిస్థితులు రావాలంటే ఎలా సాధ్యం అవుతుంది? మంచి గవర్నమెంట్ వస్తే సాధ్యం అవుతుంది, మంచి పార్టీ అధికారంలోకి వస్తే సాధ్యం అవుతుంది. ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే పిల్ల కాంగ్రెస్, అంటే కాంగ్రెస్ నుంచి వైసీపీగా మారిన ఈ పిల్ల కాంగ్రెస్ ఈ నాయకులు, వీళ్ళే మళ్ళీ అధికారంలోకి వచ్చి వీళ్ళే వస్తే మన లైఫ్ ఎలా మారుతుంది? ఇంపాసిబుల్ మారుతుంది. ఇదివరకు 5 ఏళ్ళు ఎలా ఉందో రాబోయే 5 ఏళ్ళు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మీరు ఓటు వేసే ముందు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ మా జనసేనాని మీకు మేనిఫెస్టోలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. గృహిణులకి 6 నుంచి 10 గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇవ్వటం, రేషన్ బదులు 2,500 నుంచి 3,500 వరకు వాళ్ళ అకౌంట్స్ లో జమ చేయటం, నిరుద్యోగ యువతకి వచ్చిన మొదటి 6 నెలల లోపే 3 లక్షల ఉద్యోగాలు ఇస్తానటం, అలాగే ఈ నర్సాపురం పార్లమెంట్ పరిధిలోను, భీమవరం అసెంబ్లీ పరిధిలోను తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. ఎండాకాలంలో అది మరీ ఎక్కువగా ఉంటుంది. సో ఆ నీటి సమస్య తీర్చడానికి గాను విజయేశ్వరం నుంచి అందరికీ మంచినీరు, తాగే మంచినీరు సప్లై చేయడానికి విజయేశ్వరం నుంచి పైప్ లైన్ ద్వారా భీమవరం నియోజకవర్గానికే కాదు, అంటే పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తాగు నీరుని సరఫరా చేసేటువంటి ప్లాన్ అమలు చేయబోతున్నాం. అలాగే రైతులకి, పేద రైతులకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎవరు ఆలోచించరు, వాళ్ళ కోసం 5,000 రూపాయల పెన్షన్ పథకాన్ని తను ప్రవేశపెట్టబోతున్నాడు. పేద రైతులు, సన్నకారు చిన్నకారు రైతులకి పొలాలు సాగు చేసుకోవడానికి అతి తక్కువ రుణంతో 8,000 రూపాయల ఎకరానికి ఫైనాన్స్ అప్పుడు రుణ సౌకర్యం లభించబోతుంది. అలాగే ఒకటి కాదు, చాలా చాలా పిల్లలకి కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్, పిల్లలు తినడానికి మన డొక్కా సీతమ్మ క్యాంటీన్స్ ఏర్పాటు చేయటం, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, పవన్ కళ్యాణ్ ఒకే ఒక మాట ఉన్నాడు, మీకు 25 కేజీల బియ్యం ఇవ్వటానికి రాలేదు, మీ పిల్లలకి మీకు 25 సంవత్సరాల భవిష్యత్తును ఇవ్వటానికి నేను వచ్చానని చెప్పాను. మనం ఒకటి ఆలోచించాలి, ఎంత ముందు చూపుతో అతను మాట్లాడారంటే ఇవాళ ఏ రాజకీయ నాయకుడు అలా ఆలోచించడం, ఏ పార్టీ నాయకుడు
కళ్యాణ్కి ఏ పవర్ లేకపోయినా, ఎటువంటి కనీసం ఒక కౌన్సిలర్ పదవి కూడా లేకపోయినా, ఎన్నో సమస్యల్ని తను పరిష్కరించాడు. రాజధాని భూముల్ని ఆక్రమించుకోబోతుంటే రెండు గ్రామాల రైతుల భూములు పోకుండా నిలబడి ఆ భూముల్ని సేవ్ చేశాడు, రైతులకు ఉంచేలాగా చేశాడు. అలాగే ఉద్దానంలో ఎవరూ పట్టించుకొని కిడ్నీ సమస్యని ఎన్నో వేల మంది కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే ప్రపంచం దృష్టిని దాని మీదకు మరల్చి అక్కడ ఎంతో మంచి వైద్య సదుపాయం కలగజేసే వాళ్ళ ఆరోగ్యం గురించి కేర్ తీసుకున్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఫాతిమా కాలేజ్ స్టూడెంట్స్ ఇష్యూ ఫాలో చేశారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు, అక్కడ ఒక విశాఖపట్నంలో అది ప్రైవేట్ పరం కాకుండా దాన్ని కాపాడాడు. వంతాడ విలేజ్ అనేది చుట్టుపక్కల ఎక్కడ ఉంది, ఈస్ట్ గోదావరి. ఆ విలేజ్ లో మొత్తం బాక్సైడ్ తవ్వేసి ఊరు ఊరిని కలుషితం చేసేసారు. ఆ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి ముందుకు వెళ్ళలేకుండా ఆపగలిగాడు. ఎన్నో గొప్ప గొప్ప సమస్యలు అడ్రస్ చేశాడు. ఇది పవన్ కళ్యాణ్కి అధికారం లేకపోయినా చేయగలిగినటువంటి సత్తా. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు నాకు సీఎం చేయండి మీకు అది చేస్తాను, నన్ను సీఎం చేయండి మీకు ఇది చేస్తానని చెప్తారు, కానీ ఉన్నంతలో చేయటానికి అతనికి ఏమైందో నాకు అర్థం కాదు. అసెంబ్లీలో కూర్చొని ప్రజా సమస్యల మీద ప్రతిపక్షం హోదాలో పోరాడాల్సింది పోయి అసెంబ్లీకి 2 సంవత్సరాల పాటు వెళ్లకుండా తిరిగితే ఏం ఉపయోగం, ఎన్ని సమస్యల మీద పోరాడాల్సి వస్తుంది. ఇది అతని పరిస్థితి. ఇక భీమవరం నియోజకవర్గానికి మనకు వస్తే ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అనే ఆయన వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది అతను ఎలాంటి వ్యక్తో. అతను భీమవరం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ సంథింగ్ అలాంటి బ్యాంక్ ఒకటి 2000 సంవత్సరం బిగినింగ్లో పెట్టి 100 కోట్ల డిపాజిట్స్ ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకొని ఆ డబ్బులన్నింటినీ ఏ రూపంలో పోయినాయంతే కాకుండా పోగొట్టేసి ఒక్కరికి ఒక పైసా కూడా ఇవ్వకుండా బ్యాంకు దివాళా తీర్చారు. దాదాపు 10,000 మంది ఇవాళ మోసపోయారు. 2000 బిగినింగ్లో 100 కోట్లు అంటే ఇప్పుడు దాని విలువ ఈజీగా 300-400 కోట్ల రూపాయలు ఇప్పుడు నా విలువ ప్రకారం. అలాంటి బ్యాంకులు పెట్టి ప్రజల్ని మోసగించి ఆ డబ్బుతోటి నాయకుడిగా ఎదుగుతూ ఇంకా మోసం చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడి ప్రజలందరినీ మోసం చేయడానికి మీ ముందుకు వస్తున్న క్రంది శ్రీనివాస్ లాంటి వ్యక్తికి ఓటేస్తాను. అన్ని వదులుకొని కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకొని జీవితంలో సుఖాన్ని వదులుకొని ఇంకా చేతికి అందినటువంటి పసి బిడ్డల్ని పవన్ కళ్యాణ్ పిల్లలు ఇంకా చేతికి అందల ఇంకా చిన్నపిల్లలే వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళకేదో వాళ్ళ బతుకు వాళ్ళు బతికేలా చేసి వాళ్ళను కూడా వదిలేసి తన సినీ రంగ జీవితంలో 1 స్థానాన్ని వదిలేసి డబ్బును వదిలేసి ఒక యోగిలాగా మీ ముందుకు వచ్చి మీ అందరికీ జీవితాల్లో వెలుగు నింపాలి. వీళ్ళందరూ నా ప్రజలు, వీళ్ళందరూ నా అన్న చెల్లెలు అక్క తమ్ముడు, వీళ్ళ కోసం నేను నిలబడాలి. వీళ్ళ కోసం నిలబడిపోతే నా జీవితం ఎందుకు, నేను పుట్టడం ఎందుకు, పెరగడం ఎందుకు అని చెప్పి నాకు ఈ జీవితం అక్కర్లేదు, వాళ్ళకి సేవ చేయనప్పుడు ఈ జీవితం నాకు వేస్ట్ అంటూ మీ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నుకుంటారా, లేకపోతే ప్రజల డబ్బుని 100 కోట్ల రూపాయలని అవినీతి చేసినటువంటి గ్రంథి శ్రీనివాస్ ఎన్నుకుంటారు, ఆ నిర్ణయం మీకే వదిలేస్తున్నాను.